హలో అండి, నమస్తే. నేను సమదాని. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే కొంచెం సేపు మాకు వర్షం పడిందండి, మంచి వర్షం కురిసిందండి. ఒక హాఫ్ అన్ అవరు బాగా మొక్కలన్నీ బాగా హ్యాపీగా తడిసిపోయాయండి. నాకు కూడా ఈరోజు వాటర్ పోసే పని లేదండి మొక్కలకి. ఇది వాటర్ యాపిల్ మొక్క అండి. ఇది వాటర్ యాపిల్ మొక్క అయితే తెచ్చి పెట్టాక నేను 1 మంత్ అయింది, అంత ఆకులన్నీ రాలిపోయాయండి. రాలిపోయి మళ్ళా కొత్తగా చిగురించుకుంటా ఉందండి. ఇది చూడండి, ఈరోజు నేను పుల్లటి మజ్జిగ, పసుపు, ఇంగువ ద్రావణం స్ప్రే చేద్దాం అనుకున్నానండి. అంటే ఈ మిలీబగ్స్ అది వచ్చింది అని. కానీ వర్షం పడింది మాకు. వర్షం పడేసరికి నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వర్షం ఏమన్నా వస్తుందేమో. వస్తే చూడండి ఎన్ని పూలు పూసాయి చూడండి. అదండి, వర్షం వస్తే మళ్ళీ ఎంత కొట్టుకొని పోద్దేమో. నేను ఇచ్చి మళ్ళీ లాభం ఉండదని నేను ఇవ్వలేదండి. ఇది గోరు చిక్కుడు మొక్క అండి. ఇది ఈ మధ్య మునగ సీడ్స్ పెట్టానండి నేను, పెడితే ఏం రాలేదండి. మిడతలు చూడండి. మిడతలు ఖరాబ్ చేస్తున్నాయండి నాకు గార్డెన్ మొత్తం. వీటికి నాకు పరిష్కారం, వీటికి పరిష్కారం మాత్రం దొరకలేదండి. కొట్టడం తప్పితే ఇంకేం లేదండి పరిష్కారం. ఇది దొండ తీగండి. ఇది వర్షం వచ్చింది మళ్ళీ, అంతలోకి మంచి ఎండ కాస్తుందండి, విపరీతమైన ఎండ. ఇవి లాంగ్ బీజన్స్ సీడ్స్ పెట్టానండి, వస్తున్నాయి. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి. ఇది ఇది కూడా దొండ తీగనండి. ఇది కూడాను పొట్లకాయలండి. ఇవి పిచ్చుక పొట్ల. ఇది కాకరకాయలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కాకరకాయలు. ఇక్కడ కూడా పిందులు ఉన్నాయి, పిందులు ఉన్నాయండి. ఇంకా పిందు కాల ఇంకా 1 వీక్ అయితే పడుతుంది. వర్షం పడ్డాక నా గార్డెన్ మీకు చూపిద్దామని వచ్చాను. మంచి ఎండ ఉందండి. ఈ మల్లె మొక్క కూడా అంతా ఆకంతా దూసేసానండి. మళ్ళీ కొత్తగా ఇగుళ్ళు వస్తూ ఉన్నాయి దీనికి కూడా. ఇదైతే అది పందిరి చిక్కుడు అండి. అది ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి. దీన్ని కొంచెం బాగా చేయాలండి, బందోబస్తు అంతా అటు వెళ్ళిపోతుంది. లాగి కట్టుకోవాలి దీన్ని ఈ పక్కకి. ఎరువు వేసి పెట్టానండి నేను, కుండీలో ఆకుకూర పోద్దాము అనుకుని ఎరువు వేసి పెట్టాను. బంతినారు పోసాను, కొంచెం వచ్చేసాయి బంతినారు. వాక్కాయలు చూడండి. కోస్తూ ఉంటే మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి, మళ్ళీ మా కాయ చిన్న చిన్న కాయలు వస్తున్నాయండి చూడండి. కోస్తుంటే కాయలు వస్తానే ఉన్నాయండి. ఇంకా భలే కాపు వచ్చిందండి ఈసారి అయితే మాకు వాక్కాయల చెట్టు.
సూపర్ గా కాసిందండి. పచ్చిమిర్చి మొక్క అండి ఇది. రెండు ఉన్నాయి దీంట్లో. అన్ని పండిపోతుంటే నిన్న కోసేసానండి. పండిపోతున్నాయి బాగా. ఇక్కడ ఒక్కాయ బాగా నల్లబడిపోయిందండి. ఒక్కాయ చూపిస్తాను, భలే టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎలా ఉందో, చూడండి ఎంత బ్లడ్ ఉన్నట్టే ఉంది. భలే ఉంటాయండి ఈ కాయలు. నల్లగా అయితే మళ్ళీ స్వీట్గా ఉంటాయండి, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడైతే పుల్లగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మన మిద్దె తోటల్లో పెట్టున్నారండి. ఇవి మంచిగా ఉంటాయి చూడండి. మిల్లీబగ్స్ ఈరోజు ఇంగువ ద్రావణం ఇద్దాం అనుకున్నాను, ఉప్పులట్టు మంచిగా అవి. కానీ వర్షం పడుతుంది కొంచెం మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అనుకొని ఇవ్వలేదండి. చూడండి పొగడ బంతి. ఒక్కటే మొక్కండి ఇది. పచ్చిమిర్చి అండి, ఎర్రగా అయిపోతున్నాయి అన్ని. ఇది ఒక కలర్ ఆల్మండ్ అండి. ఇది గోంగూర. నందివర్ధనం అండి. లిల్లీ పూలు అయితే చాలా ఉన్నాయండి మొక్కలు మా ఇంట్లో. ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి అసలు పూస్తేను. చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా ఏలబడిపోతాయి. భలే అందంగా ఉంటాయండి ఇవి. బెండకాయలు చూడండి ఎంతెంత పొడుగా వస్తున్నాయో. ఈ యాపిల్ వీరండి, ఇది బాగా ఇప్పుడు పూత మీద ఉందండి, నిండా పూతేనండి. ఇదిగోండి ఇది కూడా పచ్చిమిర్చి మొక్కేనండి. ఇవి కూడా బాగా ఎర్రగా అయిపోతా ఉన్నాయి. మళ్ళీ వర్షం వచ్చేట్టుందండి. ఈ లోపు ఒక వీడియో తీసి మీకు చూపిద్దాము మన గార్డెన్ అని చెప్పేసి వచ్చాను నేను. మళ్ళీ వర్షం వచ్చేట్టుంది. అన్ని తీగలండి, ఇవన్నీ బీర తీగలు సొర తీగలు అన్ని ఇక్కడే అల్లుకొని ఉన్నాయండి. ఈ పక్క ఇవి ఇవైతే బొబ్బర్లండి. ఇవి కూడా బాగా ఎండిపోయాయి సీడ్ కోసం అని తీసిపెట్టాను. బొబ్బర్లు బెండయ్య కూడా సీడ్స్ వేసానండి. బాగా ముదిరిపోయాయి కదా నేను చెప్పాను కదా, ఊరేళ్ళు వచ్చే లోపల బాగా ముదిరిపోయాయి. అన్ని సీడ్స్ అన్నీ వేసాను, వస్తున్నాయండి బెండ మొక్కలు కూడాను సీడ్స్.
ఇదైతే విరజాజి అండి ఇది ఇది దోస మొక్క అండి ఇది చుక్క కూర ఈ బెండ మొక్కలు బెండకాయలండి వెళ్ళేటప్పుడు అన్ని కోసుకొని వెళ్తానండి ఇప్పుడు కొంచెం సేపు ఇది గడ్డి అది ఉంటుంది కదా మొక్కల్లో అదంతా తీసేస్తానండి వర్షం పడింది కాబట్టి బాగా వస్తుంది గడ్డి పచ్చిమిర్చి అన్ని పండిపోయాయండి కొయ్యలేదు మేము యాపిల్ వేరు బాగా ఫ్లవర్ మీద ఉందండి ఇప్పుడు రెండు మొక్కలు పెట్టానండి యాపిల్ మీరు ఇవన్నీ కట్ చేస్తానండి ఇప్పుడు నేను బాగా ముదిరిపోయాయి ఆకులన్నీను మల్బరీ ఆకులు ఇవన్నీ కట్ చేస్తాను కట్ చేసేసి కంపోస్ట్ బిన్లో వేసేస్తాను మళ్ళీ ఎగురు వస్తాయండి బాగా చింత చెట్టు కూడా కట్ చేయాలండి పెద్దదైపోయింది బాగా పెద్దదైంది అది కూడా కట్ చేసుకొని అన్ని కొంచెం వర్క్ చేసుకుంటానండి ఇప్పుడు గార్డెన్లో వర్క్ ఇది ఎల్లో కలర్ ఆల్మండా అండి పైకి వెళ్ళిపోయింది బాగా ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ నేను తెచ్చి పెట్టినప్పుడు చిన్న మొక్క అండి ఇది ఇంతవరకే ఉన్నింది కానీ ఇక్కడ నుంచి బాగా వచ్చిందండి ఇక్కడ కొమ్మ ఇక్కడ పడిందండి ఇక్కడ పడ్డాక కొమ్మ ఇక్కడ బాగా ఏర్లు వచ్చేసాయండి కింద బాగా ఏర్లు వచ్చేసాయి ఇక్కడ 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 దాకా కట్ చేసేస్తానండి ఇంతవరకు కట్ చేస్తాను ఇక్కడ నుంచి ఇంకా వేరే మొక్క వస్తుందండి అది ఇది దీనికి కూడా కాపు అయిపోయిందండి ఇది కూడా కట్ చేసేస్తాను నారింజ మొక్క అండి ఇది కాపు అయిపోయింది బాగా కట్ చేసేస్తాను అవన్నీ కట్ చేసి ఇప్పుడు భలే మంచి వర్షం అయితే కురిసిందండి ఇవన్నీ మార్నింగ్ గ్లోరీ అండి ఇవి ఇవి మార్నింగ్ అయితేనే ఫ్లవర్స్ ఉంటాయండి బాగా ఇవి కాస్మోస్ మొక్కలండి ఇవి ఇవి తీసేస్తూ ఉంటే మళ్ళీ మనకి మొక్కలు ఫ్లవర్స్ వస్తాయండి మొగ్గలు పెట్టి
ఇవండి నా గార్డెన్ విశేషాలు.